వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ దేవదేవుడి యొక్క తత్వాన్ని మహత్వాన్ని సహస్రనామాలలో నారద మహర్షి వశిష్ఠులు వారికి ఉపదేశించారు. అందులో 60వ నామం ఓం బ్రహ్మణ్యాయ నమః. బ్రహ్మము అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానము కలిగినటువంటిది ఆ యొక్క వేదం. అంటే వేదము ఏది చెప్తున్నదో అది పరబ్రహ్మతత్వము. కనుక బ్రహ్మణ్యుడు అంటే వేదమూర్తి. కనుక వేదములు కానీ తపస్సు ద్వారా తెలియజేయబడేటువంటి వాడు, అంటే బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు ఆయనను పొందటానికి తపించిపోతూ ఉంటారు కనుక ఆ తపస్సుని కాపాడేటువంటి వాడు ఆయనే. అలాగే బ్రాహ్మణుడు, విప్రులు ఎప్పుడూ కూడా భగవత్ పూజలో వారు తరించిపోతూ ఉంటారు. మంత్రములతో పరమాత్మని అలా పట్టుకుని ఆరాధన చేస్తూ తమ జన్మ చరితార్థం చేసుకుంటూ ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా శుద్ధ సత్వమయమైనటువంటి ఆ తపోభూమికల్లో ఉండేటువంటి తపశ్శాలులు కానీ లేదా బ్రాహ్మణులు కానీ వేదములు కానీ ఇవన్నీ కూడా ఆయనయే అని తెలియజేసేటువంటి ఒక నామామృతమే బ్రహ్మణ్యాయ నమః. కనుక ఎప్పుడు తపస్సులకు హాని కలుగుతూ ఉన్నదో పరమాత్మ వచ్చేస్తాడు. వృషభాసురుడు స్వామితో క్రీడించాలి అని కోరుకున్నాడు. అది కూడా యుద్ధక్రీడ చేయాలి అని అనుకున్నాడు. స్వామిని ఆయన దర్శించాలి అంటే ఆయన శక్తి సరిపోదు. అప్పుడు నారద మహర్షి చెప్పాడు, నాయన ఎవరైతే తపశ్శాలులు ఉంటారో వాళ్ళకి దర్శనమిస్తాడు కానీ స్వామి నీకు దర్శనమియుడు అని చెప్తే, ఓహో అలాగా అయితే నేను తపశ్శాలను బాధిస్తాను, అప్పుడు నన్ను శిక్షించడానికి స్వామి వస్తాడు, అప్పుడు ఆయనతో నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఆయన యుద్ధ భిక్షను స్వామి నుంచి పొందటానికి తపశ్శాలని బాధించాడు. అంటే తపస్సుకి బడలిక కలుగుతూ ఉంటే స్వామి ఆ తపస్సుకు హాని కలగకుండా రక్షించడానికి స్వామి స్వయంగా వచ్చేస్తాడు. అలాగే తపశ్శాలని ఆయన కాపాడుతాడు. అలాగే బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణుల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే విప్రులకు ఎప్పుడూ కూడా మంత్రం అనేటువంటిది రక్ష. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. పరమపురుషుడు ఏమని పలికాడు? బ్రాహ్మణులు నాకు దేవతలు, ధరణియందు నడిచేటువంటి వారు వారు, వాళ్ళని నేను ఇప్పుడు గౌరవిస్తాను. ఎందుకంటే నేను మంత్రమునికి అధీనం, ఆ మంత్రమును వాళ్ళు పట్టుకుని ఉన్నారు. కనుక బ్రహ్మజ్ఞానమును అనుగ్రహించేటువంటి మంత్రమును ఒక ఆనువంశముగా పట్టుకున్నటువంటి వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. వాళ్ళకు కూడా వేరే కోరికలే ఉండవు. పూర్వ నారాయణుడు అనేటువంటి విప్రుడు గొప్ప తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమయ్యాడు వెంకటాచలం పైన. నాయన ఏం కోరిక కావాలి? స్వామి తపస్సులకు పరమావధి నీ యొక్క దర్శనం, నిన్ను నేను దర్శించేశాను, ఇంక నాకు కోరిక అంటూ ఏం లేదు. అయితే స్వామి నాలాంటి వాళ్ళు సామాన్యులు ఎందరో ఈ వెంకటాచలానికి వస్తారు, వాళ్ళందరికీ నువ్వు దర్శనాన్ని అనుగ్రహించు అని అంటే పరమపురుషుణ్ణి ఆ వెంకటాచలనాథుడిగా అక్కడ నిలబడినటువంటి అర్చాస్వరూపిని ఎవరెవరైతే దర్శిస్తారో వాళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణ దర్శనం చేసుకున్నటువంటి ఫలాన్ని పొందుతారు. ఇదే నారాయణుడు అనేటువంటి విప్రుడు స్వామిని సాక్షాత్కరింపజేసుకుని తను ఎలా అయితే తపస్సు చేత ఇంత దీర్ఘకాల ఇంద్రియ నిగ్రహం చేత పొందినటువంటి దాన్ని జనులందరికీ సామాన్యముగా వచ్చేట్లుగా చేశాడో దాన్ని మనం తలుచుకోవాలి. తలుచుకుంటే అప్పుడు విప్రుడు భగవంతుడు ఇద్దరూ ఒకటే. ఎందుకంటే నిర్హేతుకమైనటువంటి ప్రేమ విప్రునికి ఈ లోకమయందు ఉన్నది. అందుకే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని మనం ప్రార్థన చేస్తున్నాం. కనుక ఇటువంటి మంగళాశాసనానికి మూలమైనటువంటివి వేదములు, తపస్సులు, అలాగే విప్రులు. కనుక వీటి యందు ఉండేటువంటి వాడిగా ఈ నామామృతం మనకు చక్కగా తెలియజేస్తోంది. ఈ బ్రహ్మణ్య శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మను మనం సదా అనుసరణీయమైనటువంటి వ్యక్తిగా, ఆర్తిగా పిలవదగినటువంటి వాడిగా ఓం బ్రహ్మణ్యాయ నమః అనేటువంటి నామంతో ఆరాధన చేద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం.
ఓం బ్రహ్మసృజే నమః. శ్రీనివాస స్వామి సహస్రనామామృతంలో 61వ నామం ఇది. అంటే ఈ లోకములో చరాచరములు అన్నీ కూడా సృజించేటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఇలా ఈయన ఈ లోకములో చరాచరములన్నిటినీ సృజించేటువంటి వాడు బ్రహ్మగారు. ఈయన ఎలా వచ్చాడు? పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుడు ఈ లోకంలో చరాచరములను సృజించాలి అని భావన చేస్తే అప్పుడు ఆయన ఆ యొక్క ఉదరము నుంచి ఒక తామర పువ్వు వస్తే ఆ తామర పువ్వు పొక్కిలి ఎందు ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మగారు. కనుక బ్రహ్మను సృజించినటువంటి వాడు. ఆ బ్రహ్మ ద్వారా ఈ లోకములో 84 లక్షల జీవకోట్ల ఉత్పత్తిని చేసినటువంటి వాడు ఈయనే. కనుక ఇంతటి విరాట్ సృష్టి ఏర్పడిందంటే, ఇన్ని లోకములు ఏర్పడ్డాయంటే, ఇన్ని వైలక్షణ్యముగా ఇంత వస్తురాశి ఈనాడు మనకు దృశ్యమానం అవుతూ ఉంది అని అంటే పరమాత్మయే కారణం. ఆయనయే శ్రీ వెంకటేశ్వరుడు, ఆనంద నిలయ విమాన రసికుడు. అటువంటి స్వామిని మనం భావన చేస్తే మనకి ఎంతో గొప్ప భక్తిభావం ఏర్పడుతుంది. అప్పుడు విశ్వమే విష్ణువు అనేటువంటి సత్యము ఏర్పడుతుంది. బ్రహ్మగారు చూడండి, ఒక్కొక్క వస్తువుకి మరో వస్తువుకి ఏమాత్రము కూడా సాదృశ్యత లేకుండా వైలక్షణ్యం వచ్చేట్టుగా చేశాడు. ఒక జీవికి మరో జీవికి వైలక్షణ్యం వచ్చేట్టుగా చేశాడు. ఏ జీవికి అనుభవం ఆ జీవికే ఉన్నది. ఒక పూజ జరిగింది, ఒక పూజలో పరమేశ్వరుడు ఒకళ్ళకి ఒక రకంగా కనిపిస్తాడు. ఒకళ్ళకి గోవర్ధన గిరిని ఎత్తినటువంటి స్వామి ఈయనే కదా అని కనిపిస్తాడు. లేదు లేదు, సముద్రుణ్ణి కూడా ఒక భయంతో ఒక రూపంలోకి వచ్చి ప్రార్థన చేసేట్టు చేసినటువంటి రాముడు ఈయన, వెంకటాద్రి రాముడు అనేట్లుగా చేస్తాడు. పురాణములన్నింటినీ కూడా తనవిగా చేసుకుని బ్రహ్మజ్ఞానాన్ని లోకానికి ఒక గొప్ప కథానికాత్మకంగా మిత్ర సంహితంగా అందించినటువంటి వాడు ఈయనే అని కొంతమంది భావిస్తారు. కనుక ఆ బ్రహ్మను సృజించినటువంటి వాడు పరమపురుషుడు వివిధములైనటువంటి యజ్ఞములుగా, తపస్సులుగా, అలాగే హవిస్సులుగా అనేక రకములుగా భాషిస్తూ ఉన్నాడు. కనుక అలాంటి విరాట్ పురుషుణ్ణి, బ్రహ్మను సృజించినటువంటి వాడిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ పరమపురుషుణ్ణి అంతగా భావించేటువంటి శక్తివంతులు అవుతారు. కనుక భావనాశక్తి అయినటువంటి ఒక గొప్ప నామం ఈ యొక్క నారద మహర్షి ముఖతః వెలువడినటువంటి బ్రహ్మసృజే నమః. కనుక బ్రహ్మసృట్ అయినటువంటి ఆ స్వామిని మనం ఎప్పుడూ కూడా ఆశ్రయిద్దాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీనివాస స్వామి సహస్రనామామృతంలో 62వ నామం ఓం బ్రహ్మబోధితాయ నమః. బ్రహ్మతత్వాన్ని లోకానికి ఉపదేశించినటువంటి వాడు శ్రీనివాసుడే. యస్య నిశ్వసితం వేదాః, ఆయన నుంచి వేదములు వెలువడ్డాయి. ఆ వేదముల ద్వారా బ్రహ్మగారు కూడా జ్ఞానమును పొందాడు. కనుక బ్రహ్మతత్వం ఎందు ఉన్నది? వేదముల ఎందు ఉన్నది. వేదములు పరబ్రహ్మతత్వాన్ని మనకు బోధించేటువంటివి. హర్తుం తమస్సదసితి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి. ఒక ప్రదీపము ఆ యొక్క వేదము. ఎందుకంటే వేదమందు అనేకమైనటువంటి యజ్ఞాదులు ఉన్నాయి. వేదముల చివరలో ఉండేటువంటి ఉపనిషత్తు ఎందు వేదాంతము అనబడేటువంటి, అంటే పరబ్రహ్మమును జ్ఞానము ద్వారా పొందబడేటువంటి సత్యములు ఇమిడి ఉన్నాయి. కనుక కర్మములు భగవంతుణ్ణి చేరుకునేట్లు, సుఖములు అనుభవించేట్లు చేస్తూ ఉంటాయి. అలాగే వేదాంతములు పరబ్రహ్మమందు రమించేట్లు చేస్తూ ఉంటాయి. కనుక అటువంటి వేద వేదాంగములందు విజ్ఞానసారములందు బోధింపబడినటువంటి పరతత్వము ఈయనే. కనుక బ్రహ్మగారికి బోధించినటువంటి వాడు, బ్రహ్మమై తాను ఈ లోకమునకు జ్ఞానమును అనుగ్రహించినటువంటి వాడు పరమాత్మ. కనుక అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఓం బ్రహ్మబోధితాయ నమః అనేటువంటి సత్యంతో మనం ఆరాధన చేస్తే మన ఉత్సవముల్లో మనం పాలు పంచుకున్నటువంటి పుణ్యము, యజ్ఞయాగాదుల్లో మనం పాలు పంచుకున్నటువంటి పుణ్యము, ఔపనిషదిక రహస్యములను మనం వినడం ద్వారా వచ్చినటువంటి పుణ్యము, మనం సంకీర్తనములు చేయటము ద్వారా వచ్చినటువంటి పుణ్యము సుస్థిరమై మనం పరమమైనటువంటి ఆ సత్యమైనటువంటి మోక్షాన్ని మనం పొందగలుగుతాం.
అటువంటి ఓం బ్రహ్మబోధితాయ నమః అనేటువంటి నామామృతాన్ని మనం చక్కగా పట్టుకుందాం. పరబ్రహ్మమైనటువంటి ఆ యొక్క ఓం బ్రహ్మబోధితాయ నమః అనేటువంటి నామం ద్వారా తెలియజేయబడేటువంటి శ్రీవెంకటేశ్వర స్వామిని చక్కగా మనం తెలుసుకుందాం. ఆ తెలుసుకోబడినటువంటి పరతత్వం యందు మనం రమించడం వల్ల మనకు దీర్ఘకాలికమైనటువంటి అంటే వశివాడనటువంటి ఒక గొప్ప తాదాత్మ్యత అనేటువంటిది హృదయస్థం అవుతుంది. తద్వారా మనం ఎన్నో ఆర్ష సత్యాలను మనం అనుశీలనం చేయాలి అనేటువంటి కోరికలు మనలో సదా ఈరికలెత్తుతాయి. వెంకటేశ్వర స్వామి సహస్రనామాలు మధురాతి మధురమైనటువంటివి. కేవలం ఉచ్చరించేటువంటి నాలుకకి ఆనందాన్ని కలిగించేటువంటివి కావు, వినేటువంటి చెవులకు అమృతాన్ని పంచేటువంటివి, భావించేటువంటి మనస్సుకు ఆనందాన్ని నింపేటువంటివి. కనుక వెంకటేశ్వర స్వామి ప్రతి నామము అది దివ్య తాదాత్మ్య స్థితిలోకి తీసుకువెడుతుంది. కనుక అటువంటి నామామృతాన్ని సదా వీడకుండా మనం మానవ జీవితాన్ని త్రికాలముల్లో చరితార్థం చేసుకుందాం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః అధనాః సధనాస్సంతు జీవంతు శరదాం శతం.